జై శ్రీమన్నారాయణ ఆరు వందల పద్నాలుగవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అరవై ఐదవ శ్లోకములో నుండి ఓం శ్రీనివాసాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీపరాశర భట్టురుస్వామివారి శ్రీచరణారవిందములకు అరవిందములకు నమస్కారము చేస్తూ శ్రీపరాశర భార్య శ్రీరంగేషపురోహిత శ్రీవత్సాం కుతీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే ఓం శ్రీనివాసాయ నమః హో శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సర్వ విలాసములకు ఆధారమైనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ హో శ్రీనివాస నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం శ్రీనివాసాయ శ్రీనివాసాయ ఓం శ్రీ శ్రీమహాలక్ష్మీదేవి యొక్క సర్వ విలాసములకు ఆధారమైనటువంటి నారాయణుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు శ్రీమన్నారాయణుడిగా మన హృదయ మందిరములోనే వేయించేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో కిష్కింధకాండలో లక్ష్మణుడు సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు సుగ్రీవా ఇక అంగదుణ్ణి నువ్వు ఓదార్చు అంగదుడే పితృ సంస్కారము చెయ్యాలి ఇప్పుడు కిష్కింధనంతా కూడా నువ్వే భద్రంగా చూసుకోవాలి అందుకని చేయాల్సినటువంటి పనులను నువ్వు చేస్తూ ఉండు ఆ పనులు చేయటము కోసము అందరినీ సంసిద్ధులను చేయి ఏడుస్తూ కూర్చోవద్దు కదా సుగ్రీవా పుష్పమాలలు ఆనయే మాల్యం వస్త్రాన్ని వివిధాని ఘృతం తైలం అధోగంధాన్ పుష్పమాలలు తెప్పించు వాడి దహన సంస్కారాల కోసం వస్త్రాలు తెప్పించు సుగ్రీవా నెయ్యి నూనె సుగంధ ద్రవ్యాలు ఇంకా దహన సంస్కారానికి కావలసినటువంటివన్నింటినీ తెప్పించు తారా ఇక లే నువ్వు అంటూ సుగ్రీవుడితో మాట్లాడిన తర్వాత లక్ష్మణుడు తారను ఉద్దేశించి ఈ రకంగా అంటూ ఉన్నాడు తారా పల్లకిని సిద్ధము చేయాలి త్వర త్వరగా పనులన్నీ చేసుకోవాలి వాళిని పల్లకిలో తీసుకువెళ్ళడానికి సమర్థా బలిన సమర్థులైనటువంటి బలిష్ఠులైనటువంటి వానరులు ఎవరెవరున్నారో వారిని సిద్ధము చేయాలి ఈ రకంగా లక్ష్మణుడు సుగ్రీవుడిని అంగదుడిని తారను పనులు చేయటం కోసమని పురమాయించిన తర్వాత లక్ష్మణుడి కాక నుంచి వెళ్ళి మళ్ళీ శ్రీరామచంద్రుడి దగ్గర నిలబడ్డాడు ఇక ఒక వానరుడు ఆయన పేరు తారుడు ఆయన లక్ష్మణుని మాటలు విని వెంటనే పల్లకిని తీసుకురావటం కోసం గుహలోనికి వెళ్ళాడు పల్లకిని తీసుకుని వచ్చాడు పల్లకి చాలా అద్భుతంగా ఉంది దివ్యమైనటువంటి రథములాగా ఉంది ఆ పల్లకి ఆ పల్లకిని చూసి రాముడు లక్ష్మణునితో ఇలా అంటూ ఉన్నాడు ఇక వెంటనే వాళ్ళిని ఆ పల్లకిలో పెట్టించు లక్ష్మణ దహన సంస్కారాలు చేయించు లక్ష్మణ అని అనగానే వెంటనే వాళ్ళిని ఎత్తుతూ ఉన్నారు వాళ్ళ శరీరాన్ని పల్లకిలో పెట్టడం కోసం అలా వాళ్ళిని ఎత్తుతూ ఉంటే అందరూ దుఃఖిస్తూ ఉన్నారు సుగ్రీవుడు పల్లకిలో పెట్టినటువంటి వాళ్ళి శరీరానికి అలంకారాలు చేశాడు మాలలు వేశాడు వానరులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు సుగ్రీవుడు రండి పల్లకిడి మోయండి అంటూ ఉన్నాడు తగిన రీతిలో వాళ్ళకి సంస్కారాలు అన్నీ జరగాలి అని అంటూ ఉన్నాడు సుగ్రీవుడు ఈ పల్లకికి ముందు వానరులందరూ నడుస్తూ రత్నాలు దానము చేయండి అగ్రత ప్లవగాయాంతు శిబికా సమనంతరం అలా రత్నదానము చేసేటటువంటి వానరాదులంతా ముందు వెళ్ళాలి వెనక ఈ పళ్ళకి వెళ్ళాలి అంటూ సుగ్రీవుడు అందరితో చెబుతూ ఉన్నాడు చాలా విశిష్టముగా ఈ దహన సంస్కారాలన్నీ జరగాలి అంటూ సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు పళ్ళకిని తీసుకొని వెడుతూ ఉన్నారు తారుడు అంగదుడిని పట్టుకొని ఆ పళ్ళకి ముందు నడుస్తూ ఉన్నాడు వాలి భార్యలందరూ దుఃఖిస్తూ ఉన్నారు పల్లకిని అనుసరిస్తూ ఉన్నారు వాళ్ళి భార్యలందరూ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రస్వామిని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథాశ్రవణము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రస్వామి పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ రామ దశరథ రామ హే హే రాజరామ హే హే రాజా రామ హే హే సీత రామ హే హీతారామ అరవై ఐదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి श्रीदरश्रीसः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः श्रीदश्रीश्रीनिवासः श्रीनिधिश्रीविभावनः श्रीधरश्रीकरश्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ं श्रीनिवासाय ॐ श्रीनिवासाय नमः ॐ श्रीनिवासाय नमः